హాయ్ ఫ్రెండ్స్, నర్సరీ షాలో ఒగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆగో కన్న తల్లి సుగుణావతి దేవి, కొడుకుని తీసుకోవాలి, ఆ బిడ్డని ఎంబడి పెట్టుకోవాలి. ఇక్కడికి దగ్గర నా జిల్ల పేరు ఎప్పుతే నే తల్లు వాడాలే, రాజధాని పేరు ఎప్పుడు వాడాలే. నేనే పాట పాడితే కానీ మీరేం పాట పాడతారా? నేనే శ్లోకం చదివితే మీరే శ్లోకం చదువుతారా? జై కొట్టమంటావా? ఏ మీరు మంచిగా జై కొట్టాలి అనబాల బాలానికి. అది ఓడిపోయాను అలా చెప్పాం. మళ్ళీ అనబాలి పెడతా మీకు ఇచ్చే పైసలు ఇస్తారు. మళ్ళీ అనపడాలి బాధ్యత ఇచ్చే పైసలు మా ఇంటారు. మళ్ళీ నేను రాజ్యం దేశం వెళ్తా అంటే ఎంతమంది అచ్చిరు అచ్చగాళ్ళు బుచ్చగాళ్ళు దాని చేతలేం మేము సంకచూరలు గుంజుకుంటాను. మీరు సంకచూరలు గుంజుకున్నారు, గడ్డాలు గుంజుకుంటే గడ్డాలకు పని అన్నారు. అచ్చగాళ్ళు బిక్షగాళ్ళు వరదేసి పరదేసి జంగాలు దాసాలు అత్త వాళ్ళని ఉర్రంగా ప్రాణం తీసి వాళ్ళ జోలను గుంజుకుంటామన్నారు. మరే పాపకారి వాళ్ళని నేను ఇవ్వాలనుకుంటారు. ఈ యొక్క సుందరగిరి పట్టణం పరిపాలన చేసిన వాడు సుందరగిరి మహారాజు, సుందరగిరి మహారాజు బాధ చేసుకున్నవతి దేవి ఆనాడే అన్నది కర్ర 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 గొంతులు పోసిన
అది నీ గురుమొక్కలు ఆడితే దాస్యవైతేదో పుస్తకం రప్పించుకొని పోయింది. ఈ ఎండకాల పిండలకు ఏడ దచ్చిందో, మా పయానికి నీళ్లు దొరకక ఏడ ఆ తోట కచ్చిందో తెలుగు. నా తల్లి మరణం అయింది అంటారు, నా తల్లి మరణం కాలేదు, నా తల్లి గర్భం పుట్టింది. నేను పుట్టిన నేను మణికంఠ మహారాజునరా. అయితే ఏంద్ర నీ భజన, ఈ రాజ్యం నాది, దేశం నాది, ఇది మా అబ్బాయి, మా అయ్యది, మా అబ్బాయి, నువ్వు ఎవరి పోషిడికే మాది రాజ్యం, మా దేశం. బరే మా తండ్రిని తప్పిన వాడు వర్రంగా మీ ప్రాణం తీస్తానని వచ్చిన నువ్వా? అంత బలమైన వాడు మా అన్ననే ఖతం చేసినాం మేము. బలమైన వాడు మా అన్ననే హతమార్చినటువంటి మగవాళ్ళం మేము. ఇవ్వాలనుకుంటున్నావురా? వరంజ్యోతి అనుకున్నదాటో మా అన్నయ్య ఇంకా రాకపోయినా అని వరంజ్యోతి తల్లి తీసుకొని కచ్చిరి బయటికి వస్తున్నది ఓ తల్లులారో. చేతుల్లో నీ ప్రాణం పెయిందా అన్నా అని ఆ అన్న మీద వాడి కలకల కలకల కన్నీరు తిట్టింది. అన్నా మణికంఠ రాజా అన్న నీకు అన్నప్పు పెడతరా ఆ
చేసేటప్పుడు ఇద్దరు శిలపాలు కోసిన బాబు మన పాల కోసిన బాబు ధన పాల దేవతలు వారు వాట్ ఇస్ యువర్ నేమ్ మీ అవ్వయ్ ఇది అడవచ్చిన బంగారం ఏమంటివి ఏమంటివి ఇది సూత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదు కాదు కాకూడదు ఇది కుల పరీక్ష అని అందువల్ల రెండు ముక్కలని నేపోతే వెంకయ్యాలి అంటే అచ్చండి అయిన మళ్ళా అరే ఇంత ముందు వాడు చిన్న బాబు అని వచ్చింది వాడికి కొద్దిగా మన కోరికే ఉంది ఇది నిగ పశ్చిమ పాండవులు వచ్చింది అరే ఒక్క మాట నాకేమని పిల్లలు ఇస్తలేరు వస్తుంది బాగానే అరే మీ అబ్బాయి నాన్న పెళ్లి చేసుకుందామని వచ్చిందా దీన్ని పెళ్లి చేసుకున్నాను బిడ్డర్ అంటే నేను మీకు బిడ్డర్ అయితే ఇక్కడ
తోసిన బాబుల ప్రాణం తీసి అదే కాలకదేవి పాదాల కాడ అడ్డం పడ్డది అవరం జ్యోతి. అప్పుడు అమ్మవారు కాళికమ్మ నిజ రూపం ఎత్తింది. నిజ రూపం ఎత్తి ఏమన్నది, ఓ బిడ్డ సుగ్రవతి దేవి, నిన్ను అడవి లోపల కాపాడింది నరమానవరాల రూపం మీద ఎవరో కాదు నేనే కాళికమ్మను, నీకు అడవి లోపల సంతానం ఇచ్చింది నేనే, అగో నా బిడ్డ, అగో నిన్ను ఆపదించిన రోజు ఆదుకోమన్న నేను, నిన్ను ఆదుకుంటానని మాటిచ్చిన బిడ్డ, ఇక నీ సరిపోయిన భర్తను లేపే బాధ్యత నీ ఇద్దరు మరదుల హతం ఏంచింది కూడా నేనే, సరిపోయిన నీ కొడుకులు లేపే బాధ్యత నాది బిడ్డ సుగ్రవతి అని కచ్చబల్ల బట్టి ఆనాటి కాలం లోపల రాజు చచ్చిపోతే రాగి సర్వల్ల మొక్కలు ముడాల మందికి ఉట్టి కట్టి ఉట్టిలో మొక్కలు పెట్టలేదు సుంకరి మల్లన్న, మొక్కలు పట్టుకొని ఉళ్ళ ప్రజలందరూ వచ్చిండ్రు, కాళికమ్మ మనకు ప్రత్యక్ష దర్శనం అవుతున్నది అని ఊళ్ళో ఉన్న మందందరు ఎప్పుడు వచ్చిండ్రు, సుగ్రవతి దండం పెట్టినప్పుడు కచ్చబల్ల బండారు కట్టి ఎటువంటి పిలగాని శవం మీద కొట్టింది, రాజు బొక్కలు కొట్టంగానే ఇంద్రవేద సందం లేచి కూతున్నారా. సత్యవంతుడమైన కొడక, ఆరు మృత్యుని జైనమైనవంటే మృత్యువుని జయించడం నా కొడక, సత్య పుట్టిన కొడక, ఇక నా విద్య సుమనవతి పరమ ప్రతిపతనాలు నా కొడుక సుందరగిరి మహారాజ సత్యపేర మలలేశం నా కొడక, ఏడేళ్ళ కొడుకు ఈ కొడుకు, 12 ఏళ్ళ కొడుకు నీ కొడుకు లేచిండు, ఇక మీరు ముగ్గురే ఇక్కడ ఉంటారు, ఇక నీ బిడ్డ వరం జ్యోతి ఇక్కడ ఉండదు నాకన్న కొడక, నీ బిడ్డ ఇక్కడుండని ఆనాడు నువ్వు సంతానం లేక తపసుపడితే, నా చేతి లోపల సంతానం లేకపోతే అగో వరం జ్యోతి సుక్కడు కూడా మార్చి నీ గర్భాల బిడ్డగా ఉట్టించిన 12 ఏళ్ళకి ఎక్కువ ఉండరాదు నీ బిడ్డ, నీ బిడ్డ ఒక్క మాయ బొమ్మ శక్తి స్వరూపురాలు, దేవతను పొడమార్చి నీ కడుపులో ఓడిగట్టిన ఇక 12 ఏళ్ళు భూలోక నగరం లోపల ఉన్నది, దేవకన్యలు 12 ఏళ్ళకి ఎక్కువ ఉండరమ్మా, ఆగో ఇక్కడ కాదు అక్కడ కాదు, తీరు తిరుమందల కోట సత్యం శమ్మలగిరి పట్నం జగన్నాథపురాన్ని పరిపాలన చేసింది ఒకప్పుడు వెంకటరెడ్డి, వెంకటరెడ్డి భార్య సత్యమ్మకు 7 కొడుకులు ఉంటే 7 తోడ బిడ్డ పుట్టింది అంజనేయుని అన్న తల్లి అంజలిదేవి, అంజలిదేవిని పొడమార్చి ఆ యొక్క అంజనేయుడు సత్యమ్మ కోడి కడితే ఎన్ని రోజులకు ఉన్నది 12 ఏళ్లకు దేవత పుట్టింది, శివకలికి పురి భర్త వేలేవాడు ఎలవ కోటయ్య భార్య ఎలవ నాగమ్మకు 7 కొడుకులు పుట్టిండ్రు, 7 తోడ బిడ్డ కావాలని తపస్సు పడితే అగు ఎరుకల్ నాంచారై పుట్టి 12 ఏళ్లకు దేవలోకం వేయింది, దేవకన్యలు 12 ఏళ్లకు ఎక్కువ భూలోక నగరములు ఉండరాదు, నీ బిడ్డ వరం జ్యోతి సుక్కై పుట్టే ఉన్నది, అనంగనే బగ్గు బగ్గున వంటి సుక్కల సుక్క వరం జ్యోతి సుక్కై పుట్టింది, అగు ఎప్పటికి నీ బిడ్డ ఎట్లుంటదంటే భూలోక నగరం లోపల పిల్లకు బిలగానికి లగ్నం వేస్తాడు బ్రాహ్మణుడు, అక్షంతలేంచి అరుంధతి నక్షంత్రమాను దండం పెట్టిస్తాడు బిడ్డ, అగో వశిష్ఠమా మురేంద్రుడు ఈ బిడ్డను లగ్గమాడేదున్నది, నీ బిడ్డ చుక్కల చుక్క అరుంజ్యోతి నక్షత్రమై పుట్టింది, ఇగో ఈ రాజ్యం మీకున్నది, ఈ దేశం మీకున్నది, ఎన్ని రోజులకున్నా జ్యోతిని అరుంధతి నక్షత్రం అంటే ఆకాశాన్ని నేర్పించింది, అవు అదే గడియ లోపల అవు పిలగాడు ఆ ఇద్దరిని లేపి తండ్రి కొడుకులకు పట్టాభిషేకం చేస్తున్నారయ్యా ఓ పెద్దల, ఆగో కన్న తండ్రి సుందరగిరి మహారాజు కొడుకు మణికంఠరాజు అమ్మవారు ఆ తల్లి సుగుణవతి, ఆ రాజ్యం లోపల ఆగో సత్యపేన నా కొడుకు లేచింది సత్యపేన నా భర్త లేచింది అని ఉన్న మనరాజు సత్యపేనడు లేచింది అని ప్రజలందరూ ఏకమాయి ఎప్పటిలోనే సుభిక్షమైన దేశం సుందర నందన ఉద్యానవనముల తోటి నెలకు 4 కుంభవర్షాలు కురుస్తున్నాయి, నేస్తమైన పంటలు అండబట్టే అన్నానికేమి కొదవలేదు, బట్టకేమి బాధ లేదు, ఆవుకు లేక కలిసినట్టు లేక ఆవు కలిసినట్టు కులమంతా కలిసింది పూరాడు కలిసింది, ఆగు
సత్యమగల్ల కథ వరం జ్యోతి కథ ఇవ్వలటి రోజు లోపల ఆత్మగల్ల కొత్తూరి ముత్తమ్మ పేరు మీద కన్న తండ్రి రాజన్న పేరు మీద రామనామ సంకీర్తనేందుకు కథ లోపల తప్పులు మమ్మల్ని మన్నించాలే. ఇంట్లోపల పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితమే మాత్రము, ఎవరిని ఉద్దేశించేది కాదు. మరి ఇంతటితోటి అగో ఈ కథ వసంతమవుతున్నదో అయ్యే.